కర్నూలు మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది గడ్డాలు మీసాలు పెంచుకోవద్దని జూనియర్లను సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసినట్టు తెలుస్తోంది బూట్లు కూడా ధరించవద్దని హుకుం జారీ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి దీంతో బాధిత విద్యార్థులు తల్లిదండ్రులకు తమ గోడు చెప్పుకున్నారని సమాచారం మరోవైపు కాలేజీలో ఎటువంటి ర్యాగింగ్ సంఘటనలు జరగలేదని అధికారులు అయితే చెబుతున్నారు అయినప్పటికీ ఈ అంశంపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నా అంటున్నారు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ ఆవిడతో మా ప్రతినిధి లోకేష్ మాట్లాడారు కర్నూలు మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపుతున్న పరిస్థితి ఏదైతే జూనియర్లు అయితే ఉంటారో వారు ఆ యొక్క గడ్డం పెంచుకోకూడదు మీసాలు ఉండకూడదు అదేవిధంగా షూ ధరించకూడదు అంటూ ఈ యొక్క సీనియర్లు ఆంక్షలు విధిస్తున్నారంటూ మనకున్న సమాచారం అయితే ఇది ఎంతవరకు నిజము ర్యాగింగ్ అనేది జరుగుతుందా లేదా దీనిపై మాట్లాడేందుకు కర్నూలు మెడికల్ కాలేజ్ సంబంధించిన ప్రిన్సిపల్ ఉన్నారు మనతో పాటు వారితో మాట్లాడదాం మేడం మీ దృష్టికి వచ్చిందంటారా మాకౌతే నాకౌతే డైరెక్ట్గా పేరెంట్ నుంచి కానీ స్టూడెంట్ నుంచి కానీ ఫోన్ ద్వారా కానీ రిటర్న్గా గా కానీ డైరెక్ట్గా ఏ కంప్లైంట్ రాలేదు నేను కూడా ప్రెస్ చూస్తున్నాను మేము ర్యాగింగ్ ప్రివెంట్ చేయడానికి మా క్యాంపస్లో హాస్టల్లో తీసుకోవాల్సినన్ని మెజర్స్ తీసుకున్నాము రోజు నైట్ డ్యూటీ రోస్టర్ ప్రకారం డాక్టర్లను అక్కడే షిఫ్ట్లో చేస్తాము డ్యూటీ వాళ్ళు ట్వెల్వ్ అవర్స్ అక్కడే ఉంటారు నైట్ అక్కడే ఉంటారు నైట్ ఒకసారి భోజనం తర్వాత మాట్లాడతారు వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తారు ఎట్లా ఉంది ఏముంది ర్యాగింగ్ ఉందా ఏమి ఇంట్రాక్ట్ అయ్యి అక్కడే స్టే చేసి మరీ మార్నింగ్ కూడా మరీ ఫ్రెషర్స్తో మాట్లాడే వస్తారు అట్లా వాళ్ళు ఉంటున్నారా లేదా అని చూడడానికి నేను నిన్న సర్ప్రైజ్ విజిట్గా వెళ్ళినాను బోత్ లేడీస్ హాస్టల్ బాయ్స్ హాస్టల్ వాళ్ళు ఉంటున్నారు నేను టైంకి ఆల్రెడీ ఫ్రెషర్స్ ఇంటరాక్ట్ అయినారు వాళ్ళు అటెండెన్స్ తీసి వాళ్ళ రిపోర్ట్ కూడా రాసినారు ఏమీ లేకపోతే లేదు అని ఒక రిజిస్టర్ ఉంటుంది ఆ రిజిస్టర్ కూడా రాసి పెట్టినారు మేము చేయాల్సిన అన్నీ చేస్తూ ఉన్నాము ఇప్పుడు మరీ ఇట్లా న్యూస్ వచ్చింది కాబట్టి దీని మీద కూడా ఒక కమిటీ వేసి టూ డేస్లో కమిటీ రిపోర్ట్ కూడా తెప్పించుకొని అంటే ఎవరైనా మేము అడిగినా చెప్పలేకపోయిన వాళ్ళు ఈ కమిటీ వాళ్ళు ఒక్కొక్కరికి ఇద్దరుద్దరికూ సపరేట్గా మాట్లాడి ఈ హెడ్డింగ్స్లో ఇప్పుడు ఇంతకుముందు ర్యాగింగ్ పిలిచడం అట్లా ఇట్లా ఉండింది ఇప్పుడు వేరే రకంగా వచ్చిన హెడ్డింగ్స్ ఈ హెడ్డింగ్స్తో సహా కూడా అడిగి ఒక్కొక్కరితో ఇంట్రాక్ట్ అయ్యి మాకు రిపోర్ట్ ఇస్తారు ఏమన్నా జరిగింది నిజంగా ర్యాగింగ్ వాళ్ళని బాగా సతాయిస్తున్నారు అంటే హయ్యర్ అఫీషియల్ దృష్టి తీసుకుపోతాము తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకుంటాము మరి మీరు సీనియర్లకు ఎటువంటి గైడ్లైన్స్ ఇస్తారంటారు సీనియర్స్ మాత్రం బాగా చదువుకోవాలి ర్యాగింగ్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతే మాత్రం కఠిన చర్యలు తప్పవు అది మాత్రం కంపల్సరీ మంచి స్టూడెంట్ని మేము ఎంత బాగా సపోర్ట్ చేస్తామో వాళ్ళు గీత దాటితే మాత్రం కంపల్సరీ యాక్షన్ ఉంటుంది ఏం చేసినా ఏమి చేయరు అనేది ఎప్పుడు అనుకోకూడదు కంపల్సరీ వాళ్ళ మీద యాక్షన్లు తీసుకుంటాము అంటే ఇది యాక్చువల్గా జూనియర్లు ఎవరైతే చెప్తున్నారో తమకు అంటే వాళ్ళు వేసుకున్న వాళ్ళు ఉండే విధానం కావచ్చు షూస్ వేసుకోవడం కానీ లేకుంటే గడ్డం మీసాలు ఇట్లా రకరకాలుగా అనేది అంటే గతంలో చూసుకున్న ర్యాకింగ్కి ఇప్పుడు వస్తున్న వార్తలు ఏదైతే జూనియర్లు ఇబ్బందులు పడుతున్నారనే వార్తలు వస్తున్నాయో దానికి చాలా వ్యత్యాసం ఉంది అంటే ఇది చాలా అనే అనిపిస్తుందా ఒకటండి యాక్చువల్ షూస్ కంపల్సరీ అంటే ఇంకా యూనిఫామ్ ఇవ్వలేదు పిల్లలకు వాళ్ళు డిసెక్షన్కి వచ్చినారు అంటే షూ ఇస్ మ్యాండరీ కంపల్సరీ అసలు షూ వేసుకోని పరిస్థితి ఉండదు షూ వేసుకోకపోతే అనాటివి డిసెక్షన్కు రానియము వాళ్ళకు వారంలో ఐదు రోజులు డిసెక్షన్ ఉంటుంది కంపల్సరీ షూ వేసుకొని రావాలి ఇంకా మరీ పెద్ద పెద్ద గడ్డలు మిషాలు తెలియదు కానీ మామూలుగా డీసెంట్ డిగ్నిఫైడ్గా రావాలి అని మేము అనాటమిలో కూడా ఎక్కడ కూడా ఫ్రెషర్స్కు చెప్తాము అంటే మరి అసలు ఉండకూడదు అని కాదు గడ్డాల బీషాలు యూ షుడ్ బి డీసెంట్ డిగ్నింగ్ ఇగ్నిఫైడ్ ఉంటే దాన్ని డీసెంట్గా పెట్టుకోవాలి ఎట్లెట్లో లేకుండా తల దూకొనే ఉండాలి డీసెంట్ ఇగ్నిఫైడ్గా రావాలి ఫస్ట్ ఇయర్స్కు యూనిఫామ్ ఉంటుంది ఆర్ కంపల్సరీ వాళ్ళు షూస్ వద్దన్నారు అంటే అసలు అది లేదు ఈ నాలుగు రోజులు వాళ్ళని ఇంకా కుట్టించుకోవడానికి టైం పడుతుంది కదా అని వదిలేస్తాము ఫ్రెషర్స్ డే అయిన తర్వాత ఒకటో తేదీ నుంచి వాళ్ళు కంపల్సరీ యూనిఫామ్ ఏప్రాన్ అండ్ షూస్ ఆర్ మస్ట్ ఫర్ ద ఆల్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ నాట్ ఓన్లీ ఫస్ట్ ఇయర్స్ ఈ యొక్క ర్యాగింగ్ని నియంత్రిస్తామని చెప్పేసి కాలేజ్ ప్రిన్సిపాల్ చెప్తున్నారు మొత్తం మీద ఈ యొక్క ప్రిన్సిపాల్ కూడా ఒకటే వార్నింగ్ అనేది ఇస్తున్నారు సీనియర్లకు ఎటువంటి పరిస్థితుల్లో ఆ ర్యాగింగ్కి పాల్పడవద్దు ఒకవేళ పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవడానికి తాము వెనకాడమంటూ ఆ ప్రిన్సిపల్ సీనియర్లను హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది కెమెరామెన్ శేఖర్తో లోకేష్ సాక్షి టీవీ కర్నూలు